తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే విచారణ వాయిదా వేసి నిన్న జరగాల్సింది ఈ రోజుకు మార్చిన సుప్రీంకోర్టు తాజాగా స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ పేరుతో నిర్వహిస్తున్న దర్యాప్తు ముగిసినట్టే. సుప్రీంకోర్టు మొదటి రోజు స్పందన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సిట్ దర్యాప్తుని ఉపసంహరించుకుంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా 5 సభ్యులతో దర్యాప్తు జరగబోతోంది. ఇందులో 2 కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది, మరొక 2 రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని పరిశీలించే సంస్థ నుంచి ఉండబోతున్నారు. మొత్తం 5 దర్యాప్తు జరగబోతోంది. తిరుమలలో నిజంగానే కల్తీ జరిగిందా, నెయ్యి కల్తీలో జంతు కొవ్వులు పందు కొవ్వులు కలిపారన్న అభియోగాలు ఎంతవరకు వాస్తవమో, ఇందులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అన్నింటినీ ఈ కమిటీ పరిశీలించబోతుంది. వాటన్నింటి ఆధారంగా నివేదిక అందించబోతుంది. అయితే సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ ప్రకారంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు సాగాల్సి ఉంది. పిటిషనర్ల తరపున న్యాయవాది కూడా అదే అంశాన్ని కోరారు. దానికి సుప్రీంకోర్టు దాదాపుగా అంగీకరించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే స్వతంత్ర సంస్థ దర్యాప్తు నిర్వహించబోతోంది. దీంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ మీద ఇప్పటికే విపక్షాలు పెదవి విరిచాయి. సిబిఐ ఆధ్వర్యంలో విచారణ సాగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సింగిల్ జడ్జ్, సిట్టింగ్ జడ్జ్ విచారణ నిర్వహించాలని వైఎస్ఆర్సిపి కోరింది. ఇప్పుడు స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించడానికి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించడంతో ఈ వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో పూర్తి వాస్తవాలు వెలికి వస్తాయా, ఏమేమి విషయాలు వెలికి తీస్తారు, ఎంతవరకు ఈ దర్యాప్తు సాగుతుంది, ఎప్పట్లోగా ఈ దర్యాప్తు ముగుస్తుంది అన్నదే ఇప్పుడు కీలకాంశం కాబోతుంది. అయితే ఇప్పటికే తిరుమల చుట్టూ రాజకీయాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుపట్టడం, సుప్రీంకోర్టు జోక్యాన్ని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ కూడా వారాహి సభలో మాట్లాడడం అన్నీ కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎంతవరకు వాస్తవాన్ని వెలికి తీస్తుంది అన్నది కీలకమైన పరిణామం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.